మోడీ ప్రభుత్వ ప్రజా వితిరేక విధానాలను వితిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న బందుకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అందులో భాగంగా కడప జిల్లా రాయచోటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా నిరసన తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. రైతులకు నూతన వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టినందుకు జాతీయ రైతులు ఈరోజు భారత్ బంద్ తలపెట్టినందుకు మా మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు గారి ఆదేశానుసారం రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి మరియు రాజకీయ నేతలు ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ రెడ్డి సూచన మేరకు ఈరోజు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కలిసి మద్దతు ప్రకటించడం జరిగింది. నేను ఒక్కటే ఒక్కడుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు పాదయాత్రలో ఏం చెప్పారంటే ఎంపీలను ఎక్కువ శాతం గెలిపించండి అన్నారు. ఎంపీలను గెలిపి